సఫారీలు మారిపారు. అవును, ఇప్పుడు సౌత్ ఆఫ్రికా టీం కొత్తగా కనిపిస్తోంది. అగ్రెసివ్ గా కనిపిస్తోంది. బ్యాటింగ్ ఆర్డర్ బీభత్సంగా ఉంది. బౌలింగ్ లోనూ సాలిడ్ గా కనిపిస్తోంది. ముఖ్యంగా బ్యాటర్స్ అందరూ తగ్గేదేలే యాటిట్యూడ్ ను చూపిస్తున్నారు. పరిస్థితులకు తగినట్టుగా రెచ్చిపోవడం అలవాటు చేసుకున్నారు. గతంలో సౌత్ ఆఫ్రికా ఈజీగా ఒత్తిడికి లోనయ్యేది. మెగా టోర్నీలో హోరాహోరీ మ్యాచ్ల్లో బ్యాట్లెత్తేసేది, ప్రత్యర్థి ముందు మోకరిల్లేది. కానీ ఇప్పుడు సౌత్ ఆఫ్రికా స్టైల్ మారిపోయింది. T20 లీగ్ల ఎఫెక్ట్తో వన్డేల్లోనూ ఇరగదీస్తోంది. ప్రత్యర్థి ఎవరైనా కుమ్మేయడమే టార్గెట్గా దూసుకుపోతోంది. వన్డే వరల్డ్ కప్ ఆరంభ మ్యాచ్లోనే తానేంటో నిరూపించుకుంది. ప్రత్యర్థి జట్లకు హెచ్చరికలు పంపింది. సౌత్ ఆఫ్రికా కూడా హాట్ ఫేవరెట్ అని ఆటతోనే తేల్చి చెప్పేసింది. ఢిల్లీలో శ్రీలంకతో మ్యాచ్లో సఫారీ బ్యాటర్స్ అంచనాలకు మించి హిట్ అయ్యారు. డికాక్, డసెన్, మర్క్రమ్ సెంచరీలతో రెచ్చిపారు. దూకుడైన ఆటతీరుతో పరుగుల పండుగ చేసుకున్నారు. మిల్లర్, క్లాసెన్ తక్కువేమీ కాదు, క్రీజ్లో ఉన్నంతసేపు దుమ్మురేపారు. దీంతో సౌత్ ఆఫ్రికా ఖాతాలో రికార్డులు పడిపోయాయి. 428 పరుగుల భారీ స్కోర్తో బౌమా టీం సరికొత్త రికార్డును అందుకుంది. గతంలో ఎవరూ కొట్టని విధంగా వరల్డ్ కప్లో పరుగులు సాధించింది. ఒక ఇన్నింగ్స్లో 3 బ్యాటర్స్ సెంచరీలు కొట్టారంటేనే సౌత్ ఆఫ్రికా జోరు ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. మర్క్రమ్ అయితే ఏకంగా 49 బంతుల్లోనే సెంచరీ కొట్టిపడేశాడు. ఆ తర్వాత టార్గెట్ చేజ్లో శ్రీలంక తరపున అసలంక, శనక పోటీ ఇచ్చారు. కానీ టార్గెట్ పెద్దది కావడంతో సఫారీ బౌలర్ల దూకుడు ముందు నిలవలేకపోయారు. 326 పరుగులకు శ్రీలంక పరిమితమైంది. 102 పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికా ఘన విజయం సాధించింది. వన్డే వరల్డ్ కప్లో డేంజర్ టీమ్గా మారిపోయింది. మొన్నటి వరకు సెమీస్ చేరే జట్లలో ఎక్కువగా భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, పాకిస్తాన్ పేర్లే వినిపించేవి. అయితే ఇప్పుడు న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా పేర్లు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. నిజానికి మొన్నటికి మొన్న ఆస్ట్రేలియా పైన సౌత్ ఆఫ్రికా ఇరగదీసింది. T20 సిరీస్ను ఓడినా టెన్షన్ పడలేదు. 5 వన్డేల సిరీస్లో తొలి 2 మ్యాచ్లు ఓడినా బెదిరిపోలేదు. ఆ తర్వాత ఆసీస్కు అసలైన సినిమా చూపించింది. అటాకింగ్ ఆటతీరుతో ఆసీస్ను దెబ్బతీసింది. చివరి 3 మ్యాచ్ల్లో తీన్మారాడేసింది. వరుసగా 3 మ్యాచ్ల్లో గెలిచి బలమైన ఆస్ట్రేలియా మీద సిరీస్ను సొంతం చేసుకుంది. అప్పటి నుంచి సౌత్ ఆఫ్రికాలో కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. అందుకు తగినట్టే వరల్డ్ కప్ తొలి మ్యాచ్లో శ్రీలంకపై ఇరగదీసింది. వీరకొట్టుడుతో టాక్ ఆఫ్ ది వరల్డ్ కప్గా మారిపోయింది. టైటిల్ ఫేవరెట్లలో ఇప్పుడు సౌత్ ఆఫ్రికా పేరు కూడా వినిపిస్తోంది.